రాష్ట్రంలో పీఎం కిసాన్ పైసలు అందడం లేదు. కేంద్రం డబ్బులిస్తున్నా రాష్ట్ర సర్కార్ అప్లికేషన్లను అప్రూవ్ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై పెద్ద సంఖ్యలో వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వస్తుండటంతో సీఎం కేసీఆర్ కు కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ లెటర్ కూడా రాశారు. రైతుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షలాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అందడం లేదు. ఈ పథకం కింద రైతులిచ్చిన అప్లికేషన్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆమోదించడం లేదు. కొందరు రైతుల అప్లికేషన్లు రిజెక్ట్ చేయగా మరికొందరికి డబ్బులు జమ చేయడం మధ్యలోనే ఆపేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,41,000 మంది రైతులు ఏడాదికి వచ్చే 6,000 రూపాయల సాయాన్ని కోల్పోయారు. డబ్బులపై వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు అందడంతో జోక్యం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. అర్హుల జాబితాను ఎప్పటికప్పుడు గుర్తించి అప్రూవ్ చేసి కేంద్రానికి పంపడం రాష్ట ప్రభుత్వ బాధ్యతని సూచించారు. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సొమ్ము జమ చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్రానికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు విషయంలో టీఆర్ఎస్ ముందు నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. కేంద్ర పథకాలతో రైతులు లబ్ది పొందితే రాజకీయంగా తాము నష్టపోతామనే పీఎం కిసాన్ అందరికీ అందకుండా చేస్తోందనే ఆరోపణలున్నాయి. స్కీమ్ పక్కాగా అమలు చేసేందుకు సహకరించాలని కేంద్రం సూచించినా కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లా రాష్ట్ర స్థాయిలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 1-2 సార్లు ఇన్స్టాల్మెంట్స్ వచ్చిన వారికి తర్వాత డబ్బులు జమ కావడం లేదు. ఏమైందని ఆన్లైన్లో చెక్ చేస్తే పేమెంట్ స్టాప్డ్ బై గవర్నమెంట్ అని చూపిస్తోందని రైతులు వాపోతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా వాళ్లు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీనిపై అధికారులను అడిగితే పైన ఓకే చేస్తేనే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయంటున్నారని చెబుతున్నారు రైతులు. విడతకు 2,000 చొప్పున ఏడాదికి 6,000ను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు 6 విడతల్లో డబ్బులు జమ చేసింది. ఈ డిసెంబర్లో 7వ విడతలో 2,000 చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంది. పథకం ప్రారంభంలో 5 ఎకరాలలోపు విస్తీర్ణం ఉన్న రైతులను కేంద్రం అర్హులుగా ప్రకటించింది. అయితే తర్వాత ఎంత వ్యవసాయ భూమి ఉన్నా ఈ స్కీమ్ వర్తించేలా సవరణలు చేయడంతో లబ్దిదారుల సంఖ్య పెరిగింది.